విజయనగరం జిల్లా మెంటాడ మండలం పోరా గ్రామంలో శనివారం జెడ్పీటీసీ లింగ సన్యాసుల నాయుడు సర్పంచ్ రాఘులు వీరమ్మ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరుగా వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ మేరకు అధిక సంఖ్యలో రోగులు తరలివచ్చి వైద్య సేవలు సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు, ఇద్దరు జనరల్ వైద్యులు, ఒక కంటి వైద్యులు సేవలు అందిస్తున్నారని ఎంపీడీఓ పార్నికి త్రివిక్రమ్ తెలిపారు. జగనన్న గారు దీన ప్రాప్తికి ఆరోగ్యశ్రీ చాలా దీనిగా చేశారు. చాలా సంతోషకరంగా ఉంది. కాబట్టి అందరూ దీనికోసం ఇంకా సహకరించవలసిందిగా కోరుకుంటున్నారు. ఈరోజు బోరా గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం అనేటువంటిది చేపట్టడం జరుగుతుంది. అందున గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఆనందదాయకంగా దీంట్లో పాలు పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ముఖ్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సచివాలయంలో ఉన్నటువంటి ప్రతి క్లస్టర్లో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందరికీ ఆరోగ్యం అందాలనే సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంతవరకు మండలంలో జరిగినటువంటి వివిధ సచివాలయాల్లో చాలామంది పాల్గొని ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. అలాగే పోరా గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా సాయంత్రం 4 గంటల వరకు టైం ఉంటుంది కాబట్టి ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నట్లయితే వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వివిధ అధికారులకు వివిధ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మిగిలిపోయిన ఎవరివై ఉన్నా కూడా వాళ్ళని కూడా రమ్మని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చూడండి సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి.